తనను రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారని అయితే ఈ విషయంలో తాను ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేదని నిర్మాత దిల్ రాజు అన్నారు చిత్ర పరిశ్రమలోనే ఎవరైనా తనపై విమర్శలు చేస్తే తట్టుకోలేనని అలాంటిది రాజకీయాల్లో తట్టుకోగలనా అని ఆలోచిస్తున్నట్లు చెప్పారు అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని దిల్ రాజు స్పష్టం చేశారు ఇప్పటికైతే రాజకీయ విషయం అప్రస్తుతమని అన్నారు ఆయన నిర్మించిన బలగం సినిమాకు సంబంధించి హైదరాబాద్లో నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజకీయాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు దిల్ రాజు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది ఆయన తన స్వగ్రామమైన నిజామాబాద్లోని నర్సింగ్పల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల హాత్సే హాత్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్లో పర్యటించారు ఈ సందర్భంగా దిల్ రాజు తాను నిర్మించిన ఆలయానికి రేవంత్ను ఆహ్వానించారు అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అది మొదలు దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం మొదలై